నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. నేనిప్పుడు సముద్ర గర్భంలోని ఓ రైల్వే కారిడార్ లో ఉన్నాను. నా పక్కన బుల్లెట్ ట్రైన్ వెళ్తోంది. సరిగ్గా ఇలానే త్వరలో మన దేశంలో బుల్లెట్ ట్రైన్ దూసుకెళ్లబోతోంది. అవును, ఒక్కసారి ఆలోచించండి, మీరు ఇదే బుల్లెట్ ట్రైన్ లో ప్రయాణిస్తున్నారు. గంటకు 350 కిలోమీటర్ల వేగంతో అది ప్రయాణిస్తోంది. అప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉంటుంది? అద్భుతంగా ఉంటుంది కదా. అతి త్వరలో సముద్రం నీటిలో బుల్లెట్ ట్రైన్ లో వెళ్లాలనే కళ నిజం కాబోతోంది. ఇంతకీ ఎక్కడి నుంచి ఎక్కడకు ఈ ట్రైన్ వెళ్తుంది చూడండి. సాగర గర్భంలో హిందుస్థాన్ బుల్లెట్. అతి త్వరలో సముద్రంలో దూసుకుపోయే బుల్లెట్ ట్రైన్. సాగర గర్భాన్ని చీల్చుకుంటూ పరిగెట్టే సూపర్ ఫాస్ట్ ట్రైన్. తుఫాన్ కంటే వేగంగా ఈ ట్రైన్ దూసుకెళ్తుంది. సముద్రం కింద ప్రయాణించే వేగానికి మరో అర్థం చెప్పే సూపర్ ట్రైన్. అవును, కథ కాదు, అభూత కల్పన అంతకన్నా కాదు. మన దేశంలో అతి త్వరలో అచ్చం ఇలానే బుల్లెట్ ట్రైన్ దూసుకెళ్లబోతోంది. ఇప్పటిదాకా మీరు భూమి మీద అత్యంత వేగంగా ప్రయాణించే బుల్లెట్ ట్రైన్ ని మాత్రమే చూసి ఉంటారు. క్షణాల్లో కళ్ల ముందు నుంచి మాయమయ్యే హైస్పీడ్ ట్రైన్ ని కూడా చూసి ఉంటారు. కానీ ఇలాంటి బుల్లెట్ ట్రైన్ మన దేశంలోకి రాబోతోంది. అది భూమి మీద ఎంత వేగంతో అయితే ప్రయాణిస్తోందో అంతే వేగంగా సాగర గర్భంలో ప్రయాణించే రైలుకు రూపకల్పన జరుగుతోంది. స్విట్జర్లాండ్ నుంచి ఇటలీలోని మిలాన్ ప్రాంతాల మధ్యలో సొరంగంలో ఇలాంటి ట్రైన్ ఒకటి నడుస్తోంది. ఆ ప్రయాణం అత్యంత ఆసక్తికరంగా సాగుతుంది. ఆలోచించండి, కానీ అలాంటిది అదే ట్రైన్ సముద్రం కింద నీటిలో ప్రయాణిస్తే ఎలా ఉంటుంది? జపాన్ నుంచి ఇంగ్లీష్ ఛానల్ మధ్యలో నార్వేలోని పోర్టింగ్ టన్నెల్ ప్రాంతాల మధ్యలో కూడా టన్నెల్ ట్రైన్ ఉంది. కానీ మనం జపాన్ కంటే నార్వే కంటే ముందుకు వెళ్తున్నాం. ఎందుకంటే మన దేశంలో మోడీ పచ్చజెండా ఊపిన ట్రైన్ సముద్ర గర్భంలోని టన్నెల్లో ప్రయాణిస్తోంది. మన దేశంలో ముంబై నుంచి అహ్మదాబాద్ వరకు ఓకే చేసిన బుల్లెట్ ట్రైన్ కొన్ని ప్రాంతాల్లో ఎలివేటెడ్ కారిడార్ పై, మరికొన్ని ప్రాంతాల్లో భూమి మీద ప్రయాణిస్తోంది. కానీ మహారాష్ట్రలోని ధారేకు చేరుకోగానే అదే బుల్లెట్ ట్రైన్ ప్రయాణం సాగర గర్భంలో మొదలవుతుంది. దాదాపు గంటకు 350 కిలోమీటర్ల వేగంతో ధారే నుంచి విరార్ మధ్యలో, అంటే దాదాపు 21 కిలోమీటర్ల దూరం నీటి కింద సరికొత్త బుల్లెట్ ట్రైన్ దూసుకెళ్తోంది. उसमें ऐसे 21 किलोमीटर का एक ऐसा एरिया है जो समुद्र के नीचे से होकर ट्रेन गुजरेगी. ठाणे विरार मध्यलो समुद्र मट्टम నుంచి 70 మీటర్ల కింద ఈ ట్రైన్ ప్రయాణిస్తుంది. వేగానికి మరో అర్థంగా చెప్పుకునే ఈ ట్రైన్ 21 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 3 నుంచి 4 నిమిషాల్లో చేరుకుంటుంది. ధారే విరార్ రూట్ లో ఇందుకు సంబంధించి పరీక్షలు మొదలయ్యాయి. అంటే సముద్రంలో 70 మీటర్ల కింద టన్నెల్ వేయడానికి అవసరమైన ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. భూమి మీద నుంచి సముద్రంలోకి ప్రయాణించే సమయంలో బుల్లెట్ ట్రైన్ వేగం ఎంత ఉండాలి? ఈ రెండు విజువల్స్ తో సముద్రంలో భూమిపై ట్రైన్ ఎలా వెళ్తుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సముద్రం లోపల బుల్లెట్ ట్రైన్ ప్రయాణించే కారిడార్ ను అచ్చం ఇలానే తయారు చేస్తారు. ఈ కారిడార్ లోని గంటకు 350 కిలోమీటర్ల వేగంతో బుల్లెట్ ట్రైన్ ప్రయాణిస్తుంది. అంటే ముంబైలో స్టార్ట్ అయ్యే సమయానికి గంటకు 320 కిలోమీటర్లు ఉండే ట్రైన్ వేగం కొద్ది దూరం ప్రయాణించగానే 350 కిలోమీటర్లకు చేరుకుంటుంది. ముంబై నుంచి అహ్మదాబాద్ వెళ్లాలంటే ఏ సూపర్ ఫాస్ట్ ట్రైన్ కైనా 7 గంటలు పడుతుంది. కానీ బుల్లెట్ ట్రైన్ లో మాత్రం కేవలం 2 గంటల్లో ముంబై నుంచి అహ్మదాబాద్ చేరుకోవచ్చు.
ప్రస్తుతానికి ఈ రెండు ప్రాంతాల మధ్య బుల్లెట్ ట్రైన్ కారిడార్ పనులు అత్యంత వేగంగా జరుగుతున్నాయి. 90,000 కోట్ల రూపాయల ఈ హైటెక్ ప్రాజెక్ట్ కోసం జపాన్ సహాయం తీసుకుంటోంది భారత్. అత్యంత లేటెస్ట్ టెక్నాలజీతో స్వదేశీ బుల్లెట్ ట్రైన్ రెడీ అవుతోంది. ప్రయాణ వేగం నుంచి అన్ని హైటెక్ సదుపాయాలు ఇందులో అందుబాటులో ఉంటాయి. मुंबई अहमदाबाद कॉरिडोर में जापान की सहायता से बनने वाली बुलेट ट्रेन का काम पूरी तेजी से चल रहा है और उस संबंध में रेगुलर रेलवे बोर्ड में टेक्निकल कमिटीज की रिव्यू मीटिंग होती रहती हैं, एम्पावर्ड कमेटी की रेगुलर मीटिंग्स होती रहती हैं और जो साइट है बुलेट ट्रेन का वहां पर भी जो है रेगुलर रिव्यू मीटिंग्स और प्रोडक्शन मीटिंग्स मैन्युफैक्चरिंग मीटिंग्स चलती रहती हैं. इस तरह से हर चीज का हर स्टेज का पूरी तैयारी जो है इसके ट्रेन कंस्ट्रक्शन की चल रही है. ఇప్పటి వరకు జపాన్, ఫ్రాన్స్, చైనా, జర్మనీ దేశాల్లో ఏళ్ల క్రితమే ఈ బుల్లెట్ ట్రైన్లు సేవలు అందిస్తున్నాయి. కానీ మన దేశంలో 2023 కల్లా దీన్ని అందుబాటులోకి తీసుకురావాలని మోడీ సర్కార్ టార్గెట్ గా పెట్టుకుంది. అంటే రాబోయే కాలంలో బుల్లెట్ ట్రైన్ టెక్నాలజీలో అన్ని దేశాల కంటే ముందుంటుంది భారత్. ఎందుకంటే మన దేశంలో సముద్రంలో బుల్లెట్ ట్రైన్ పరుగులు పెట్టబోతోంది. ఇండియాలో అతి త్వరలో రాబోతున్న బుల్లెట్ ట్రైన్ విశేషాలు తెలుసుకున్నారు. 20వ శతాబ్దంలో సముద్ర గర్భంలో సొరంగాన్ని తయారు చేయడం పెద్ద విషయమేమీ కాదంటున్నారు నిపుణులు. సొరంగం లోపల నీటి మధ్యలో ఇలాంటి సొరంగాలను ఇప్పటికే చాలా దేశాలు తయారు చేశాయి. ఇంతకీ ఎక్కడ ఏ దేశం వాటిని తయారు చేసింది, వాటిలో ప్రయాణం ఎలా ఉంటుంది ఇప్పుడు చూద్దాం. సముద్ర గర్భాన్ని చీల్చుకుంటూ వెళ్లే సొరంగం. వంద అడుగుల లోతులో తయారు చేసిన అత్యద్భుత మానవ నిర్మాణం. ప్రపంచంలో మొట్టమొదటిసారి ఆవిష్కరించిన నార్వే. నార్వేలోని తటి ఏరియాలో దీన్ని రూపొందిస్తున్నారు. సముద్ర గర్భంలో ఫ్లోటింగ్ టన్నెల్ ఎలా తయారు చేస్తారనే అనుమానం రావచ్చు. అంత అవసరం ఏముందనే డౌట్ కూడా వస్తుంది. చూడండి, ఇదే ఫ్లోటింగ్ టన్నెల్ యానిమేషన్. ఇప్పటికే దీని పనులు మొదలయ్యాయి. మరోసారి చూడండి, ఈ సొరంగం ఎలా సముద్రంలో తయారు చేస్తున్నారు. అందులో మామూలు రోడ్ల మీద ప్రయాణించినట్లు వాహనాలు ఎలా వెళ్తున్నాయో చూడండి. అతి త్వరలో ఈ యానిమేషన్ ఫిలిం నిజరూపం దాల్చబోతోంది. ఎందుకంటే నార్వేలోని సముద్ర గర్భంలో నార్వేజియన్ పబ్లిక్ రోడ్స్ అడ్మినిస్ట్రేషన్ ఇందుకు కసరత్తు చేస్తోంది. ఏళ్లుగా ప్రతిపాదనలకే పరిమితమైన ఈ ప్రాజెక్టుకు రూపం తీసుకువచ్చేందుకు ఇంజనీర్లు సాయశక్తులా కృషి చేస్తున్నారు. ఈ టన్నెల్ పూర్తయితే నార్వేలోని ఉత్తర దక్షిణ ప్రాంతాల మధ్య ప్రయాణ దూరం తగ్గడంతో పాటు ఖర్చు కూడా చాలా వరకు తగ్గుతుంది. చలికాలంలో సముద్రంలో మంచు గడ్డకట్టడం వల్ల నౌకల ప్రయాణం అసాధ్యం కావడంతో గంట ప్రయాణానికే రోజంతా వేస్ట్ చేయాల్సి వస్తోంది. ఇప్పుడు ఈ టన్నెల్ అందుబాటులోకి వస్తే ఆ సమస్య తప్పుతుందని భావిస్తోంది నార్వే ప్రభుత్వం. ఆరు మైళ్ల దూరం ప్రయాణానికి ఇప్పుడు 21 గంటలు పడుతోంది. అదే కనుక టన్నెల్ పూర్తయితే 11 గంటల్లోనే చేరుకోవచ్చని చెప్తున్నారు. ఈ టన్నెల్ కోసం సముద్రంలో 100 అడుగుల లోతులో 4,000 అడుగుల పొడవైన 2 కాంక్రీట్ ట్యూబ్లు ఏర్పాటు చేస్తున్నారు. ఇవి ఒకదాని పక్కన ఒకటి ఉండటంతో పాటు నీటిలో స్థిరంగా ఉండేలా ఏర్పాటు చేస్తారు. ఒక రోడ్డులో 2 లైన్లు ఉంటే అందులో ఒకటి సాధారణ ట్రాఫిక్, మరొకటి ఎమర్జెన్సీకి వినియోగిస్తారు. నార్వే ప్రజలకు ఇలాంటి సొరంగాలు కొత్తేమీ కాదు. ఇప్పటికే ఆ దేశంలో ఇలాంటి 100 టన్నెళ్లు ఉపయోగంలో ఉన్నాయి. మన దేశంలోనూ ఉదంపూర్ దగ్గర 2 పెద్ద పర్వతాల మధ్య టన్నెల్ ఏర్పాటు చేశారు. 50 కిలోమీటర్ల పొడవైన ఈ రైల్వే లైన్పై 7 చిన్న సొరంగాలతో పాటు 20కి పైగా పెద్ద సొరంగాలున్నాయి. కొంకణ్ రైల్వే, నార్త్ ఈస్ట్ రైల్వే లైన్లోనూ సొరంగాలు ఇప్పటికే ఉన్నాయి. ఇటు తమిళనాడులోని రామేశ్వరం దగ్గర సముద్రంపై నిర్మించిన పంబన్ బ్రిడ్జ్ కూడా 7 ఏళ్లుగా సేవలందిస్తోంది. సముద్ర గర్భంలో ప్రయాణించే బుల్లెట్ ట్రైన్
వీలైనంతగా మన దేశంలో మొదలు పెట్టాలన్నది మోడీ సర్కార్ చేస్తున్న ఆలోచన. అయితే ప్రపంచంలో ఎన్నో దేశాల్లో సొరంగాల్లో నడిచే రైలు మార్గాలను ఇప్పటికే నిర్మించి వినియోగంలోకి తీసుకొచ్చారు కూడా. అయితే వాటన్నిటిలోకెల్లా స్విట్జర్లాండ్ లో నిర్మించిన అతి పొడవైన టన్నెల్లో ప్రయాణం మాత్రం ఆద్యాంతం ఆసక్తికరంగా ఉంటుంది. ఎత్తైన కొండలు, లోయల మధ్య నడిచే ఈ రైలు మార్గంలో మొట్టమొదటి ప్రయాణం కోసం దాదాపు 100,000 మంది దరఖాస్తు చేసుకున్నారంటే దాని స్పెషాలిటీ ఏంటో అర్థమవుతుంది. ఇంజనీర్ల అతిపెద్ద అద్భుతం. ప్రపంచంలోనే అతి పొడవైన సొరంగ రైలు మార్గం రెడీ. ప్రపంచంలోనే అత్యంత అందమైన దేశంలో అత్యంత ఆసక్తికరమైన ప్రయాణానికి అంతా సిద్ధమైంది. మానవ మేధస్సుకు అందనంత అద్భుతాన్ని ఇంజనీర్లు ఆవిష్కరించారు. పెద్ద పెద్ద పర్వతాల మధ్యలో నుంచి లోయలు, గుట్టల మీదుగా వెళ్లే ఈ రైలు మార్గంలో ప్రయాణం ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుంది. ఈ రూట్ లో ప్రయాణం ఎంత ఎగ్జైటింగ్ గా ఉంటుందో అంతే ప్రమాదకరం కూడా. ఈ సొరంగం పొడవు 57 కిలోమీటర్లు. దీని పేరు గాట్ హార్ట్ బేస్ టన్నెల్. యూరప్ లో అత్యంత సుందరమైన ప్రాంతం స్విట్జర్లాండ్ లో ఈ రైలు మార్గాన్ని నిర్మించారు. 57 కిలోమీటర్ల ఈ సొరంగం స్విట్జర్లాండ్ లోని జ్యూరిచ్ ను ఇటలీలోని మిలాన్ ప్రాంతాన్ని కలుపుతుంది. జ్యూరిచ్ నుంచి ఇటలీ మధ్య గతంలో 3.5 గంటల ప్రయాణం. ఈ సొరంగం నిర్మాణం తర్వాత 1.5 గంటకు తగ్గింది. మిగతా దేశాల్లో తయారు చేసిన టన్నెల్ కు భిన్నంగా పర్వతం కింద 800 అడుగుల లోతులో ఈ టన్నెల్ను నిర్మించారు. దీని నిర్మాణం సమయంలో 20 లక్షల ట్రక్కుల మట్టిని తవ్వి తీశారట. అవును, సముద్ర మట్టానికి 550 మీటర్ల ఎత్తున స్విట్జర్లాండ్ లోని అత్యంత ఎత్తైన పర్వతంపై తయారు చేయబడిన గాట్ హార్ట్ బేస్ టన్నెల్లో గంటకు 200 కిలోమీటర్ల వేగంతో రైలు ప్రయాణిస్తుంది. ఈ టన్నెల్ ద్వారా రోజుకు 260 గూడ్స్ రైళ్లు, 65 ప్యాసింజర్ రైళ్లు వెళ్తాయి. రైల్ ఇంజనీరింగ్ లో ఈ టన్నెల్ ను ఒక అద్భుతంగా చెప్తారు. ఇప్పటికే ట్రాఫిక్ సమస్యతో అల్లాడుతోన్న యూరప్ దేశాలకు ఈ టన్నెల్ ఎంతో ఉపయోగపడింది. దీనికోసం ఇప్పటికే 80,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు చెప్తున్నారు. 2,600 మంది కార్మికులు 7 ఏళ్ల పాటు నిర్విరామంగా కష్టపడి దీన్ని నిర్మించారు. సొరంగం ట్రాక్ కు స్లాబ్ తయారు చేయడానికి 125 మందికి 43,008 గంటల సమయం పట్టింది. ఈ సొరంగంలో మొట్టమొదటి ప్రయాణానికి 130,000 మంది దరఖాస్తు చేసుకున్నారు. వారిలో లాటరీ ద్వారా 500 మందిని ఎంపిక చేశారు. ఇది ఇవాటి స్పెషల్ ఫోకస్. చూస్తూనే ఉండండి వాస్తవాలు ప్రతిరూపం టీవీ 5.